వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఏ పండ గేమింగ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు నేను అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. కరీనా ఫ్రీ ఫైర్ అయితే ప్రతి ఒక్కరికి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది అన్నమాట. ఒక 2020 లీగ్ ఛాంపియన్ లీగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అసలు దానికి రిజిస్టర్ ఎలా కావాలి, అసలు దానికి తీసుకోబోయే స్టెప్స్ ఏంటి, అలా ఏ స్టెప్స్ ఫాలో అయితే రిజిస్టర్ అవుతామో, అసలు గేమ్ ఎప్పుడు, క్వార్టర్ ఫైనల్స్ ఎప్పుడు, అది ఎందుకు పెట్టారు, ఏంటి అయితే ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకేనా? అది మన ఇండియన్స్ వాళ్ళకైనా బయటి వాళ్ళగా అది ఏంటో చెప్తాను ప్రతి ఒక్కటి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇక్కడ మీరు ఈవెంట్స్ ఓపెన్ చేయండి. ఈవెంట్స్ ఓపెన్ చేయగానే ఈ స్పోర్ట్స్తో అనేసి మన గరీనా ఫ్రీ ఫైర్ ఇలా అయితే ఇస్తుందన్నమాట. ఫ్రీ ఫైర్ ఇండియన్ ఛాంపియన్స్ 2020 అని ఇచ్చేసి వేర్ ఛాంపియన్స్ ఆర్ మేడ్, అంటే ఛాంపియన్స్ ఎక్కడ ఉన్నారన్నట్టు. ఓకేనా? అలా అని కాన్సెప్ట్తో ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకే, FFC అంటే ఫ్రీ ఫైర్ ఛాంపియన్స్ అన్నట్టు. FFC అంటే షార్ట్ కట్లో ఫ్రీ ఫైర్ ఛాంపియన్స్ అన్నమాట. రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 13th నుంచి 16th ఆగస్ట్ వరకు రిజిస్ట్రేషన్స్ టైమ్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసుకుందాం. అసలు రిజిస్ట్రేషన్స్ అన్నాడు ఇక్కడ FFC అంటే మళ్ళా ఫ్రీ ఫైర్ ఛాంపియన్స్ మ్యాచ్ డే అన్న. 16th 4:00 నుంచి నైట్ ఎగ్జాక్ట్ 9:00 వరకు. ఓకేనా? 9:00 వరకు ఉంటుంది అన్నమాట. ఈ 24 అవర్స్లో మాత్రం, అది 24 అవర్స్లో ఆ వాచ్ టైం కిందకి వస్తారు. 12 అవర్స్లో మాత్రం 4:00 నుంచి ఆ డిజిట్స్లో అలా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. గైస్, ఇది ఒకటి చెప్తాను వినండి, దీని గురించి తెలుసుకునే ముందు. ఏంటంటే, ముందుగా ఓవరాల్గా గరీనా ఫ్రీ ఫైర్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎందుకంటే మనకి ఇండియాలో అసలు ఒక మంచి ఛాంపియన్స్ని ప్లేయర్స్ని ఎత్తుకోవడానికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఎలా రిజిస్టర్ కావాలి, ఏంటి ఏం కదా, మళ్ళీ రిజిస్టర్ వచ్చినప్పుడు కూడా దీన్ని నేను రిజిస్టర్ చేసి కూడా మీకు ఒకసారి వీడియో కూడా పెడతాను. ఒకసారి అయితే ముందుగా అయితే ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ మీద కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే న్యూస్ మళ్ళీ మీకు ఏ న్యూస్ చెప్పినా కానీ మీకు ఇంకా ఫాస్ట్గా న్యూస్ అయితే రావడం జరుగుతుంది నోటిఫికేషన్. ఓకేనా ఫ్రెండ్స్, అసలుకి దీనికి ఇప్పుడు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రీ ఫైర్ ఇండియన్ ఛాంపియన్ 2020 అనేది ఇచ్చేసి క్యాలెండర్ అయితే ఇచ్చేసి ఆగస్ట్ అనేది ఇచ్చేసాడు అన్నమాట. ఓవరాల్ చూసుకుంటే ఎక్సలెంట్గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆగస్ట్ 13, 14, 15, 16 to 26 వరకు ఇలా అయితే ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ చెప్తాను వినండి, FFC అంటే ఫ్రీ ఫైర్ ఛాంపియన్, ఓకేనా, లీగ్ అయితే వచ్చే రిజిస్ట్రేషన్ అనేది 13th ఓపెన్ అవుతుంది. 13th, 14th, 15th, 16th వరకు, అంటే 15th వరకు జరుగుతాయి. 16th నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. ఎవరు ఉన్నా 13th, 14th, 15th నేను ఎర్లీ మార్నింగ్ 12:00 లేదా 1:00 మీకు వీడియో అప్లోడ్ చేస్తాను 13th రోజు. మీరు ఇంకెవరైనా ఖచ్చితంగా వీడియో చూడాలంటే పక్కన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అసలు ఎలా రిజిస్టర్ కావాలని కూడా చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇది మాత్రం మన ఇండియా ప్లేయర్స్కి అనేది ఉంది. ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఇండియా ఛాంపియన్స్ ఉంటాను, ఇంకా లేకపోతే వరల్డ్ అని ఇచ్చేసారు. ఫ్రీ ఫైర్ వరల్డ్ ఛాంపియన్స్ అని ఇచ్చేది, కాకపోతే ఓన్లీ ఇండియా అని ఇచ్చేసి కాబట్టి ఓన్లీ ఫర్ ఇండియన్, మనకు మాత్రమే, ఇండియన్ కంట్రీ వాళ్ళకి మాత్రమే. ఓకేనా? ఇది బెటర్ ఆప్షన్. ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా ప్రతి ఒక్క రిజిస్టర్ కానీ. ఓకేనా? దాని తర్వాత ఇది మన ప్లేస్లో జరుగుతుందా, వాళ్ళు వచ్చిన ప్లేసెస్లో జరుగుతుందా అని తెలియదు ఇంకా. ఓకే, లాస్ట్ సారి జరిగినప్పుడు మాత్రం 2019లో మనకి ఢిల్లీలో అయితే ఈవెంట్ జరిగింది, మీ అందరికి తెలిసిన విషయమే. ఓకేనా? ఇది మళ్ళా 16th FFC అంటే ఫ్రీ ఫైర్ ఛాంపియన్స్ మ్యాచ్ డే వచ్చేసి ఏంటంటే ఆ రోజుకి అక్కడ నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. 4:00 నుంచి, అంటే 16 అవర్స్ 4:00 నుంచి నైట్ 9:00 వరకు మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? అంటే 16th నుంచి ఇక 23rd, అంటే 17th నుంచి 23rd వరకు డేట్ వెరిఫికేషన్, అంటే మీ డేట్ వెరిఫికేషన్ చేసుకోవడం కానీ, అంటే మీకు అక్కడే ఇప్పుడు ఢిల్లీలో నాకు తెలిసినంత వరకు అయితే ఢిల్లీలో ఏదో మెయిన్ సెంటర్ ఉంది, అక్కడే జరగవచ్చు అని ఐ హోప్. ఓకేనా? ఇంకేం తెలీదు మనకి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు, అలాగే లేదా 16th మనకి ఓవరాల్గా తెలిసిపోతుంది ఢిల్లీలో జరుగుతుందా లేదా మామూలు ప్లేసెస్లలో జరుగుతుందా చెప్పలేము అది. ఓకేనా? అంటే లాస్ట్ సారి చూసుకున్నట్లయితే ఢిల్లీలో జరిగింది, ఈసారి ఎక్కడ జరుగుతుంది అనేది చెప్పలేము. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి డేట్ వెరిఫికేషన్, ఇలా అంటే మీ డేట్ వెరిఫికేషన్ కానీ, మీ మ్యాచ్ డేట్ వెరిఫికేషన్ కానీ, లేకపోతే
ఎఫ్ఎఫ్సి మ్యాచ్ డే రోజే అందరి మ్యాచెస్ జరగవచ్చు. చూడాలి, లాస్ట్ సార్ అయితేనేమో ఒక వెరిఫికేషన్కి సేమ్ 4 డేస్, తర్వాత 4th డే నుంచి మ్యాచెస్ స్టార్ట్, అలా ఒక 5 డేస్ 6 డేస్ వరకు డేట్ వెరిఫికేషన్ ఇచ్చాడు. అంటే మ్యాచెస్కి అయిపోయిన తర్వాత, అంటే క్వార్టర్ తర్వాత వచ్చేసి గ్రాండ్ క్వార్టర్ ఫైనల్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాండ్ క్వార్టర్ ఫైనల్స్ అయితే వచ్చేసి 24-25 ఈ 2 డేస్లో మాత్రమే అయిపోతాయి అన్నమాట. 2A1 ఏ టీమ్ ప్లస్ బి టీమ్ అలా క్లాస్ స్క్వాడ్ పెట్టేసి అలా చేశారు. అప్పటి నుంచి మనకి 2019లో ఈ లాస్ట్ టోర్నమెంట్ ఏదుందో ఛాంపియన్షిప్ అది ఏదుందో అది అయిపోయిన తర్వాతనే మనకి గరీనా ఫ్రీఫైర్లోకి క్లాస్ స్క్వాడ్ కూడా ఎంటర్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా దీనిపైన ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ అని ఇచ్చేసి 16th నుంచి ఆగస్ట్ అయితే ఇచ్చేశాడు. అలా అని తెచ్చేశాడు ఎఫ్ఎఫ్సి మోడ్ అనేది ఇచ్చేసి, అంటే దీనికి సంబంధించిన ఒక మోడ్ ఉంటుంది, ఆ మోడ్లో ఆడాలి. ఐ థింక్ సో ఇక్కడే ఆడాలి గైస్. ఓకే, అర్థమైపోయింది, ఇక్కడ ఆడాలి. మనము 16th రోజున ఆడితే 17th, 18th, 19th వరకు అప్ టు 23rd వరకు ఇక్కడే ఉండి సంథింగ్ 16th రోజు వరకు ఆడతాం. తర్వాత ఈ డేట్ వెరిఫికేషన్ ఏది ఉందో ఈ టైంలో, అంటే మనకి ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఉండేసి లీగ్స్ ఉంటాయి కదా, అంటే గ్రాండ్ ఫినాలే కానీ క్వార్టర్, ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ ఉన్నాయి కదా, గ్రాండ్ క్వార్టర్ ఫైనల్స్ అయితే వచ్చేసి వాళ్ళు అనుకున్న ప్రదేశంలో, అంటే ఇప్పుడు మెయిన్ సెంటర్ ఢిల్లీ కాబట్టి మనకి ఇండియాకి బిగ్ వచ్చేసి ఢిల్లీలోనే చేస్తాడు, లేదు కరోనా టైం కాబట్టి ఇంకెక్కడైనా చేయొచ్చు. అది వచ్చేసి గ్రాండ్ ఫినాలకి చెప్పొచ్చు. ఇది ఇంతకుముందు సంథింగ్ మామూలుగా పంచ్ పవర్ లాంటి ఒకటి వచ్చింది కదా ఈవెంట్, ఆ ఈవెంట్ లాగానే సేమ్ ఇది కూడా. ఇక్కడ మోడ్స్లలోనే ఎఫ్ఎఫ్సి మోడ్ అనేది వచ్చేసి అలా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ నేను రిజిస్టర్ అయ్యే రోజు ఇంకా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా చెప్తాను. ఇక్కడ గో టు అని కొడితే ఏమవుతుంది అంటే మన ఇండియన్ గరీనా ఫ్రీ ఫైర్ అఫీషియల్ యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దాని తర్వాత ఇగో ఈ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, వీళ్ళు దీని గురించి మాట్లాడుకోబోతున్నారు, అంటే మన ఇండియన్ టీమ్స్ ఛాంపియన్స్ గురించి ఏంటి కదా అని చెప్పేసి అలా. ఓకే, మీరు కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, మీరు కూడా ఒక స్టెప్ వేయండి. మీ దగ్గర కూడా చాలామంది దగ్గర గేమ్ ప్లే ఉంది, అసలు అది ఎలా రిజిస్టర్ కావాలి, ఏంటి ఏం సంగతి అనేది నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన టాపిక్ ఓవరాల్గా. ఇంకా ఇంకొక చిన్న అప్డేట్ ఉంది, ఒక అప్డేట్ ఇస్తాను. ఇది దీనికి సంబంధించింది కాదు, ఇది వేరే దానికి సంబంధించింది, అంటే మన ఫ్రీ ఫైర్ సంబంధించిందే. ఇదేంటంటే ఇక్కడ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకి చిన్న అప్డేట్ అయితే ఉంది, నోటీస్ అయితే చేయబోతున్నాడు అనమాట ఆగస్ట్12న. ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఒకటి రిమూవ్ చేయబోతున్నాడు, ఒక్క నిమిషం. ఇక్కడ ఈ పింక్ డైమండ్స్ ఉన్నాయి కదా, ఈ యాడ్స్ కానీ పింక్ డైమండ్స్ కానీ ఇవైతే రిమూవ్ చేయబోతున్నాడు అనమాట, ఇవైతే రిమూవ్ చేయబోతున్నాడు. ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ డేట్ కూడా మెన్షన్ చేసేసాడు, 2028-12 అని మెన్షన్ చేసేసాడు. దీని తర్వాత మనకు తెలిసి 90% వి గెట్ ఫర్ డైమండ్స్ ఉంటాయి కదా, డైమండ్ వీడియోస్ మనం ఇంతకుముందుకు డైమండ్ చూసి ఎలెట్ పాస్ చాలా పర్చేజ్ చేసాంగా, ఆ వీడియో వచ్చే అవకాశం వాచ్ వీడియోస్ అండ్ ఫర్ రివార్డ్స్ అని చెప్పేసి పింక్ కలర్ బదులు డైమండ్స్ ఉంటాయి కదా, అవైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఓవరాల్గా టాపిక్ అయితే ఇది గైస్. ఇదైతే కన్ఫామ్గా చేంజ్ అవుతుంది. ఓకేనా, మీరు రిజిస్టర్ కావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఈరోజు డేట్ వచ్చేసి 5th, ఇంకొక మోర్ 8 డేస్. ఓకేనా, మోర్ 8 డేస్లో, సారీ ఈరోజు 6th కదా, మోర్ 8 డేస్, 8 డేస్ ఆర్ 8 ఆర్ 7 డేస్ ఉంది, ఇంకొక 1 వీక్. ఈ వీక్లో మనకి రిజిస్టర్ రాగానే నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేయగానే ప్రతి ఒక్కరు రిజిస్టర్ కానీ మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బై బై, సీ యు టాటా, లవ్ యూ ఆల్, జై హింద్.